హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మనం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ నేర్చుకున్నాం కదా. ఏమేమి నేర్చుకున్నాం టైప్స్ ఆఫ్ టెస్టింగ్లో? టైప్స్ ఆఫ్ టెస్టింగ్లో మనం స్మోక్ టెస్టింగ్ నేర్చుకున్నాం. స్టెబిలిటీ ఆఫ్ ద బిల్డ్ చెక్ చేయడానికి మనం స్మోక్ టెస్టింగ్ యూస్ చేస్తాం. తర్వాత రీటెస్టింగ్ నేర్చుకున్నాం. డిఫెక్ట్ని మళ్ళీ టెస్ట్ చేసి అది పాస్ అయిందో లేదో చెక్ చేయడానికి మనం రీటెస్టింగ్ యూస్ చేస్తాం. తర్వాత మనం రిగ్రెషన్ టెస్టింగ్ గురించి నేర్చుకున్నాం. ఈ రిగ్రెషన్ టెస్టింగ్లో ఏం నేర్చుకున్నాం? మనం డెవలపర్లు చేసిన కొత్త కోడ్ చేంజెస్ వల్ల ఏమన్నా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ ఇంపాక్ట్ అయినాయేమో చూడడం కోసమని రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తున్నాం. ఈ మూడిటికి కూడా మనం టెస్ట్ కేసులు కావాలి. స్మోక్ టెస్టింగ్కి హై లెవెల్ టెస్ట్ కేసెస్ కావాలి. శానిటీ టెస్ట్ రీటెస్టింగ్కి ఫెయిల్ అయిన టెస్ట్ కేసులు కావాలి. రిగ్రెషన్ టెస్టింగ్కి పాస్ అయిన టెస్ట్ కేసులు కావాలి. సో ఇది క్లియర్ కదా? ఇప్పుడు మనం ఒక 3 నేర్చుకుందాం. ఈ 3కి టెస్ట్ కేసులు అవసరం లేదు. టెస్ట్ కేసెస్ లేకుండా టెస్ట్ చేస్తామన్నమాట. సో మన ఫోర్త్ టైప్ ఆఫ్ టెస్టింగ్ ఏంటి అంటే శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ దీన్ని మనం సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఎందుకు సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్? ఇది కూడా రిగ్రెషన్ టెస్టింగ్ లాగే ఇంపాక్ట్నే చెక్ చేస్తుంది, కానీ ఒక హై లెవెల్లోనే చెక్ చేస్తుంది అన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ ద కోడ్ చేంజెస్ని చెక్ చేస్తుంది, కానీ హై లెవెల్లోనే చెక్ చేస్తుంది. అంటే నారో టెస్టింగ్. కానీ దీనికి టెస్ట్ కేసులు అవసరం లేదు. టెస్ట్ కేసులు లేకుండా హై లెవెల్ ఫంక్షనాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయా లేదా ఈ కోడ్ చేంజెస్ వల్ల అని మొత్తం హై లెవెల్ ఫంక్షనాలిటీస్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేస్తుంది. దాన్ని మనం శానిటీ టెస్టింగ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, బిఫోర్ జనరల్లీ బిఫోర్ ద ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ వీ గో విత్ ద శానిటీ టెస్టింగ్. ఓకే, జనరల్లీ బిఫోర్ గోయింగ్ టు ద ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ వీ గో విత్ ద శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్లో ఒకసారి హై లెవెల్ ఫంక్షనాలిటీస్ అన్నీ పైన చెక్ చేస్తాం. జస్ట్ ఏ శానిటీ చెక్, దాట్ వీ కాల్ ఎస్ ఏ శానిటీ టెస్టింగ్, వేర్ వీ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ ఏమీ అక్కర్లేకుండా టెస్ట్ చేస్తాము. ఇది సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్. ఇది నారో టెస్టింగ్, జస్ట్ టు వెరిఫై ద ఇంపాక్ట్ ఆఫ్ కోడ్ చేంజెస్ ఎట్ ఎ హై లెవెల్. ఓకే, శానిటీ టెస్టింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ టు వెరిఫై ద హై లెవెల్ టు ఎన్ష్యూర్ ద కోడ్ చేంజెస్ ఆర్ నాట్ ఇంపాక్టెడ్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ ఏమీ ఫాలో అవ్వకుండా ఒక హై లెవెల్ నారో టెస్టింగ్ ఈజ్ కాల్డ్ శానిటీ టెస్టింగ్. ఓకే, దిస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ టు చెక్ హై లెవెల్ ఫంక్షనాలిటీస్ టు ఎన్ష్యూర్ కోడ్ చేంజెస్ ఆర్ నాట్ ఇంపాక్టెడ్ ఇట్ ఈజ్ ఏ నారో టెస్టింగ్. ఇట్ ఈజ్ ఏ నారో టెస్టింగ్. ఓకే, దెన్ వాట్ వీ నీడ్ టు డూ బిఫోర్ గోయింగ్ టు ద యాక్చువల్ రిగ్రెషన్ శానిటీ చెక్ విల్ బి డన్. బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ రిగ్రెషన్ టెస్టర్స్ డూ వన్ రౌండ్ ఆఫ్ శానిటీ టెస్టింగ్. శానిటీ టెస్టింగ్ డోంట్ నీడ్ ఎనీ టెస్ట్ కేసెస్ ఆర్ డాక్యుమెంటేషన్. శానిటీ టెస్టింగ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ టెస్ట్ కేసెస్ ఆర్ డాక్యుమెంటేషన్ టు ఫాలో. సో వితౌట్ టెస్ట్ కేసెస్ వీ డూ దిస్ నారో టెస్టింగ్. దిస్ వీ కాల్ ఎస్ ఎ శానిటీ టెస్టింగ్. ఇప్పుడు
ఇంకొకటి ఓకే రిగ్రెషన్ చేయడానికి ముందే మొత్తం అన్ని చేసి టైం అంతా అయిన తర్వాత ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం కన్నా ఒక్కసారి టెస్ట్ కేసెస్ లేకుండా ఒక్కసారి హై లెవెల్ సినారియోస్ని ఒకసారి చెక్ చేసి ఇంపాక్ట్ ఏమైనా ఉందేమో చెక్ చేసుకుని ఆ తర్వాత ఓకే అది పాస్ అయితే అప్పుడు రిగ్రెషన్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్ అని శానిటీ టెస్టింగ్ పెట్టారనమాట. అస్తమాను చేయరు విధి, ఎప్పుడైనా కూడా ఒక హై లెవెల్ చెక్ చేయాలి అంటే అప్పుడు శానిటీ టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఇది. ఇది ఏంటంటే అడ్హాక్ టెస్టింగ్. అడ్హాక్ అంటే ఏంటి? అనుకోకుండా. ఓకే, అడ్హాక్ అంటే అనుకోకుండా వచ్చే వాటిని అడ్హాక్ అంటారు. అడ్హాక్ టెస్టింగ్ అంటే దీనికి కూడా టెస్ట్ కేసులు అక్కర్లేదు, వితౌట్ టెస్ట్ కేసెస్ టెస్ట్ చేస్తాం. మరి శానిటీ టెస్టింగ్ కూడా వితౌట్ టెస్ట్ కేసెస్ చేస్తాం కదా. అడ్హాక్ టెస్టింగ్ కూడా మీరు వితౌట్ టెస్ట్ కేసెస్ చేస్తాం అంటున్నారు, కానీ ఏం చేస్తాం, ఏంటి డిఫరెన్స్? శానిటీ టెస్టింగ్లో మనం కోడ్ చేంజెస్ ఇంపాక్ట్ గురించి చూస్తాము, కానీ అడ్హాక్ టెస్టింగ్లో ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ కొన్ని టెస్ట్ కేసులు రాసాం టెస్టింగ్ కోసం, కానీ మనం ఎంత కవరేజ్ ఇవ్వగలం? మనకి కుదిరినంత వరకు అన్ని సినారియోస్ని రాసాం, మనకి తెలియని సినారియోస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సమ్టైమ్స్ ఏమవుతాయంటే మన టెస్ట్ కేసెస్ దాటి కూడా కొన్ని డిఫెక్ట్స్ వస్తాయన్నమాట. అవి మన టెస్ట్ కేసులో మనం కవర్ చేయకుండా ఉన్న వాటికి కూడా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ డిఫెక్ట్స్ వచ్చిన తర్వాత మనం ఆ సినారియోస్ని యాడ్ చేస్తాం టెస్ట్ కేసెస్ కింద. సో ఇలాంటి సినారియోస్ జనరల్గా ఎక్కడ వస్తాయంటే ఎక్కడైతే ఎక్కువ డిఫెక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి ఏరియాస్లో ఇలా కొత్త సినారియోస్ తోటి కూడా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్లేసులని కాన్సన్ట్రేట్ చేసి మనం ఏవైతే సినారియోస్ని చెయ్యలేదో అలాంటి సినారియోస్ని డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ని ట్రై చేయడం అడ్హాక్ టెస్టింగ్. ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ టెస్ట్ కేసెస్. ఓకే, వితౌట్ ఫాలోయింగ్ ఎనీ టెస్ట్ కేసెస్ టు ఐడెంటిఫై ద న్యూ సినారియోస్ వేర్ వీ హ్యావ్ మోర్ డిఫెక్ట్స్, వేర్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ మోర్ డిఫెక్ట్స్. ఎక్కడైతే ఎక్కువ డిఫెక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయో అలాంటి ఏరియాలో కొత్త సినారియోస్ని ఐడెంటిఫై చేసుకుంటూ టెస్ట్ చేయడమే అడ్హాక్ టెస్టింగ్ అనమాట. అడ్హాక్ టెస్టింగ్ అంటే దానికి ఒక రూల్ కానీ ఏమి ఉండదు, మనకి నచ్చినట్టు చేయొచ్చు, ఏ డాక్యుమెంటేషన్ అక్కర్లేదు, ఏ టెస్ట్ కేసెస్ కూడా అక్కర్లేదు. ఎందుకు చేస్తామంటే ఎక్కడైతే ఎక్కువ డిఫెక్ట్స్ వస్తాయో అక్కడ మనం రాయని సినారియోస్ని కూడా ట్రై చేసి చెక్ చేయడానికి అడ్హాక్ టెస్టింగ్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్ విత్, కానీ టెస్టింగ్ చేయడానికి నాలెడ్జ్ ఉండాలండి. అంటే అప్లికేషన్ మీద మనకి బాగా నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే కదా అసలు ఎక్కడ డిఫెక్ట్స్ వస్తాయో మనకు తెలుస్తుంది, ఆ ఏరియాలో మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, విత్ ద నాలెడ్జ్ టెస్టింగ్ ద అప్లికేషన్ విత్ ద నాలెడ్జ్ వేర్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మోర్ డిఫెక్ట్స్ విత్ న్యూ సినారియోస్ ర్యాండమ్లీ వితౌట్ ఫాలోయింగ్ టెస్ట్ కేసెస్ ఆర్ డాక్యుమెంటేషన్. ఏ డాక్యుమెంటేషన్ కానీ టెస్ట్ కేసెస్ కానీ ఫాలో అవ్వకుండా ఎక్కడైతే ఎక్కువ డిఫెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉందో ఆ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి టెస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, టెస్టింగ్ ద అప్లికేషన్ విత్ ద నాలెడ్జ్ వేర్ దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ with the knowledge of the requirements, where there is a chance of getting more defects with the new scenarios randomly, where there is a chance of getting more defects with the new scenarios randomly without following the టెస్ట్ కేసెస్ ఆర్ డాక్యుమెంటేషన్ ఇస్ కాల్డ్ అడ్హాక్ టెస్టింగ్. అడ్హాక్ టెస్టింగ్ ఈజ్ ఎ ర్యాండమ్ టెస్టింగ్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ టెస్ట్ కేసెస్ ఓన్లీ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ అప్లికేషన్ టెస్టింగ్ దట్ అప్లికేషన్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ డాక్యుమెంటేషన్ అనమాట. అంటే అసలు మనం ఏ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వకుండా మనకి అప్లికేషన్ మీద ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఎక్కడైతే ఎక్కువ టెస్ట్ కేసెస్ వస్తాయో అలాంటి ఏరియాస్లో కొత్త కొత్త సినారియోస్ తోటి టెస్ట్ చేస్తాం, దాన్ని అడ్హాక్ టెస్టింగ్ అంటారనమాట.
ఓకే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పుడు చేస్తారు మీరు ఇన్వాల్వ్ అయ్యారా ఇలాంటి క్వశ్చన్స్కి మనకి బెటర్ ఆన్సర్ ఏంటి అంటే అడ్హాక్ టెస్టింగ్ మనం అడ్హాక్ టెస్టింగ్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్ అండి అట్లీస్ట్ మన ఈ అప్లికేషన్ని క్లయింట్కి ఇచ్చే ముందు కూడా ఒకసారి అడ్హాక్ టెస్టింగ్ చేసి ఇవ్వడం చాలా మంచిది అలాగే వీక్లీ వన్స్ అయినా కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అనే అడ్హాక్ టెస్టింగ్ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనే అడ్హాక్ టెస్టింగ్ చేస్తే కొత్త సినారియోస్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఇది దీనికి కూడా మనకి టెస్ట్ కేసులు అక్కర్లేదు ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అంటే అడ్హాక్ టెస్టింగ్కి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మనం చదువుకునేది ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ చదువుకునేది ఏంటి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ సో ఏంటిది ఏంటి ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఏంటి అంటే అడ్హాక్ టెస్టింగ్ అంటే అప్లికేషన్ మీద మీకు బాగా నాలెడ్జ్ ఉండాలి దాంతో మీకు నచ్చినట్టు మీరు టెస్ట్ చేసుకోవచ్చు అది అడ్హాక్ టెస్టింగ్ అసలు అప్లికేషన్ మీద నాలెడ్జే లేదు అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా లేదు ఈ అప్లికేషన్ టెస్టింగ్కి మాత్రమే వచ్చింది దానికి ముందు డెవలప్మెంట్ ఏం జరిగింది అసలు రిక్వైర్మెంట్స్ ఏంటి అలాంటివి ఏమీ లేవు ఎప్పుడో డెవలప్ అయిపోయింది ఇప్పుడు అప్లికేషన్ టెస్టింగ్కి వచ్చింది ఓకే అలాంటప్పుడు మనం ఏం చేయగలం అప్లికేషన్ని మనమే టెస్ట్ చేసి మనమే నేర్చుకుని మనమే డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేయాలి లెర్నింగ్ ద అప్లికేషన్ ప్యారలల్లీ విత్ టెస్టింగ్ అది ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అండి అప్లికేషన్ని మనమే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నేర్చుకోవాలి దట్ వీ కాల్ యాజ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అప్లికేషన్ గురించి మనకి ఏమీ తెలియకుండా ఒక కొత్త అప్లికేషన్ని మనం టెస్ట్ చేసినప్పుడు దాని రిక్వైర్మెంట్స్ కానీ ఏ డాక్యుమెంటేషన్ కూడా లేనప్పుడు మనం అప్లికేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ టెస్ట్ చేస్తాం దట్ వీ కాల్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అన్నమాట ఓకే ఎక్స్ప్లోరింగ్ ద అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ వితౌట్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లోరింగ్ ద అప్లికేషన్ వితౌట్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ ద అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ టెస్టింగ్ ప్యారలల్లీ ద అప్లికేషన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ టెస్టింగ్ ప్యారలల్ ద అప్లికేషన్ టెస్టింగ్ ప్యారలల్ ఎక్స్ప్లోరింగ్ అండ్ టెస్టింగ్ ద అప్లికేషన్ ప్యారలల్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రయోర్ నాలెడ్జ్ ఆర్ ఎనీ డాక్యుమెంటేషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ సో ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ఏంటి ప్రయోర్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు అప్లికేషన్ మీద దాని రిక్వైర్మెంట్స్ కూడా మనకి తెలీదు దాని మీద డాక్యుమెంటేషన్ కూడా లేదు అలాంటి అప్లికేషన్ని మనమే ఎక్స్ప్లోర్ చేస్తూ టెస్ట్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటారన్నమాట ఓకే ఆఫ్టర్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ డాక్యుమెంటేషన్ విల్ బీ ప్రిపేర్డ్ బై టెస్టర్స్ ఓకే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసాం కదా మనకు అర్థమైంది మనం డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇస్తామన్నమాట దట్ వీ కాల్ యాజ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ ఎక్స్ప్లోరింగ్ ద అప్లికేషన్ వైల్ టెస్టింగ్ ఓకే వితౌట్ హ్యావింగ్ ఎనీ
prior knowledge or any documentation is called exploratory testing. After exploratory testing, documentation will be prepared by testers. Okay, manam ippudu indulo em nechukunamandi? Sanity testing, subset of regression testing, narrow testing without having any documentation, we check the high level scenarios. Ad hoc testing, it's a random testing without following any documentation with the prior knowledge on all the requirements. Verifying the different scenarios where we have more defects identified. On the modules where we have more defects identified. Third, exploratory testing, exploring the application while testing. That is called exploratory testing. E3 manaki test case akkar lekunda test chese testings anamata. Okay, so you understood right? Functional testing lo motta manam 6 chadukunam. First one enti smoke testing, second one retesting, third one regression testing, fourth one sanity testing, fifth one ad hoc testing, sixth one exploratory testing. Okay, so manamu chadavalsina inkokati enti ante manam functional testers kinda maniki 6 chala important andi. Ee 6 maniki baaga vachu undalanamata. Indulo moodu itliki test cases kavali, moodu itliki test cases akkarledu. Ivi kaakunda maniki inkokati unna entante non functional testings andi. Non functional testing ivi manam cheyyam, ivi manam cheyyam, non functional testing types a manam cheyyam anamata. Okay, kani telusukodu important, telusukodu anedi important. Indulo first de enti ante load testing. First day enti ante load testing. Okay, manam non functional testing gurinchi next class lo cheppukundam. Okay, functional testing cheppukunam kada, non functional testing next class lo cheppukundam ante.